ఇది గ్రౌండ్‌నట్ ఆయిల్ అండి ఇది మనం ఐర్న్ గానుకలో వేసిన ఆయిల్ ప్లస్ ఇదే ఆయిల్ ఇది గ్రౌండ్‌నట్ మన హైడ్రాలిక్ మెషిన్ మీద నీళ్లు చల్లకొండ వేసిన మెషిన్ మీద వేసిన గ్రౌండ్‌నట్ ఆయిల్ ఇది సేమ్ సీడ్స్ అండి ఆయిల్ కూడా బా పల్చగా ఉంటుంది ఇది లైక్ కొబ్బరి నూనె లాగా పల్చగా ఉంటుందన్నమాట హైడ్రాలిక్ మెషిన్ మీద ఇది గానుకలో ఐర్న్ గానుకలో వేసిన ఆయిల్ అలాగే వైట్ సీసీఎం కూడానండి ఇది వైట్ సీసీఎం ఐర్న్ గానుక మీద వేసిన ఆయిల్ నీళ్లు చల్లి చేస్తాము థిక్నెస్ ఉంటుంది ఇదే ఆయిల్ హైడ్రాలిక్ ప్రెస్ మీద చేసిన కిట్‌కాట్ సీసీఎం సీడ్స్ సేమ్ సీడ్స్ అన్నమాట క్వాలిటీ కూడా మీరు గమనించొచ్చు ఇది హైడ్రాలిక్ మెషిన్ మీద నీళ్లు చల్లకుండా వేసిన ఆయిల్ అండి ఇటు చెప్పుకుంటారండి ఇక్కడ రండి ఇది నూపప్పు నూపప్పు హైడ్రాలిక్ మెషిన్ మీద వేసిందండి అలాగే నూపప్పు మామూలుగా గానుక మీద వేసిన ఆయిల్ రెంటి కూడా మీరు తేడా గమనించొచ్చు పల్చగా ఉంటుంది ఇది హైడ్రాలిక్ మెషిన్ మీద వేసింది ఇది గానుక మీద వేసిన ఆయిల్ అట్లానే ఇది నల్ల నువ్వుల నూనెండి నల్ల నువ్వుల నూనె ఇలా చెప్పండి ఇది అవసరం లేదు ఇది ఫ్లాక్స్ ఆయిల్ అవిసె నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె ఇది నైగర్ సీడ్స్ అండి కాదరవల్లి గారు చెప్తారు మంచి మంచి నరాలు యాక్టివేట్ కావడానికి కత్తి మైల్డ్గా ఉండే పిల్లలకు కూడా ఈ ఆయిల్ వాడినందువల్ల బాగా మూడు నెలల్లో రికవర్ అవుతారని చెప్తారు కాదరవల్లి గారు అలాగే ఆముదం అండి ఇది ప్రాసెస్ కూడా మన ఇంటి దగ్గరే చేస్తామండి ఇక్కడ మిషన్లో వర్క్ చేయటమే కాకుండా తర్వాత వాటర్ వేసి అదంతా ప్యూరిఫై అయ్యేంత వరకు 4 అవర్స్ పాటు మనం వేడి చేసి ప్యూరిఫై అయిన తర్వాత మనం ఈ ఇట్లా బాటిల్స్ నింపడం జరుగుతుందండి అలాగే అలాగే బాదం ఆయిల్ కూడా ఇక్కడ మన మిషన్లోనే వేస్తామండి కోల్డ్ ప్రెస్డ్ మీద చేసే ఆయిల్ ఇది అలాగే సన్ఫ్లవర్ కూడా రెండు రకాల ఆయిల్స్ మన దగ్గర ఉంటాయండి విత్ షెల్ వితౌట్ షెల్ ఇది విత్ షెల్ అండి విత్ షెల్ స్క్రూ టైప్ మిషన్ మీద చేసింది ఇది కూడా డీ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే విటమిన్స్ బాగానే ఉంటాయి కానీ కొంచెం కొత్తగా వాడే వాళ్ళకి లైట్గా చిరిచేది అనిపిస్తుంది అందుకని చెప్పిస్తామండి ఈ ఆయిల్ ఇదే ఆయిల్ పొట్టు తీసింది కూడా మన దగ్గర లభ్యం అవుతుంది పొట్టు తీసిన సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఈ రెండింటికి తేడా కూడా మీరు గమనించవచ్చు విత్ షెల్ వితౌట్ షెల్ అండి క్వాలిటీ కూడా తేడా కనపడుతుంది ఇది వాటర్ చల్లే గానుగుల మీద వేసింది ఇది వాటర్ చల్లకుండా స్క్రూ మిషన్ మీద వేసిన ఆయిల్ అన్నమాట ఇది అలాగే కురిడి కొబ్బరి నూనె కురిడి మాత్రమే వాడతామండి కురిడి పగలగొట్టి డ్యామేజ్ ఏమైనా వస్తే తీసేసి ఆ డ్యామేజ్లో వచ్చిన దాన్ని పూజ ఆయిల్ కోసం మనం సపరేట్గా వర్క్ చేయడం జరుగుతుంది ఇది వీరమాచినేని గారి డైట్లో వాడటానికి కానీ ప్లస్ బాడీ మసాజ్కి కానీ వంట చేసుకోవడానికైనా సరే నెంబర్ వన్ ఆయిల్ అండి కురిడి మాత్రం మనం యూజ్ చేస్తామండి ఇది కుసుమ అండి శాఫ్లవర్ తెలంగాణలో ఎక్కువగా పండిస్తారు ఇది ఇది దీని స్పెషల్ ఏంటి ఆవు పాలల్లో ఉండే విటమిన్స్ ఉంటాయి ప్లస్ ఇప్పటి వరకు మనం ఏ గానుగలో ఆయిల్ వేసినా కూడా ఎక్కువ మంది వినియోగదారులు గానుగు నూనెలు వాడుతున్నామని చెప్తారు కానీ ఆ చెప్పేవాళ్ళలో అలా వాడేవాళ్ళలో 170 మంది డీ ఫ్రై చేయటం కోసం రిఫైన్డ్ ఆయిల్ తీసుకొచ్చి సింగిల్ యూజ్ చేసి పారబోస్తారండి అది ఎక్కువ మంది చేస్తున్న పని వాళ్ళందరికీ కూడా ఇలాంటిది వరం లాంటిదండి ఈ కుసుమ ఆయిల్ సీడ్స్ బాగా హార్డ్గా ఉంటాయి 5 కేజీస్కి 1 లీటర్ ఆయిల్ మాత్రమే వస్తుంది మన దగ్గర స్పెషల్ ఏంటంటే ఇది స్క్రూ మిషన్ కానీ హైడ్రాలిక్ మిషన్లో కానీ నీళ్లు చల్లకుండా చేస్తాం కాబట్టి వంట చేసినప్పుడు పొంగు రాదు 3-4 సార్లు డీ ఫ్రై చేసినా కూడా కలర్ చేంజ్ కాదు థిక్నెస్ రాదు మనం రిఫైన్డ్ ఆయిల్ 2 సార్లు యూజ్ చేయడానికి మనం ఇబ్బంది పడతాం డాక్టర్లు క్యాన్సర్లు వస్తాయి అది ఏదైనా చెప్తుంటారు కాబట్టి భయపడుతుంటారు అలా రిఫైన్డ్ ఆయిల్ అస్సలు వాడకుండా ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందండి పల్లీన అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ వాడేవాళ్ళు కూడా కొద్దిగా గమనించవలసింది ఏంటంటే ఈ పల్లీ నూనె కూడా గ్రౌండ్నట్ ఆయిల్ మనకి 4 స్పూన్లు రిఫైన్డ్ ఆయిల్ వేసే చోట ఇది 2 స్పూన్లు అయితే సరిపోతుందండి థిక్నెస్ ఉంటుంది ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ వాడకం కూడా మనకి 4 లీటర్లు బట్టే ఆయిల్ నెలకి 2 లీటర్ల ఆయిల్ తోటి సరిపోతుంది ఆ విధంగా కూడా ఖర్చు కలిసి వస్తుంది ప్లస్ డీ ఫ్రై కూడా ఇది 3-4 సార్లు డీ ఫ్రై చేసినా కలర్ చేంజ్గా థిక్నెస్ రాదు కాబట్టి
కెమికల్స్ తో చేసింది కాదు విత్తనాల తో చేసిన ఆయిల్ కాబట్టి మనం రీయూజ్ చేసినా కూడా ఇబ్బంది ఉండదండి కాకపోతే మొదటిసారి విటమిన్స్ వస్తాయి రెండోసారి విటమిన్స్ రాపోయినా మనం ఖర్చు తగ్గించుకోవడానికి రెండు మూడు సార్లు యూజ్ చేసినా ఇబ్బంది లేదండి ఇలాగే పల్చగా ఉంటది కలర్ చేంజ్ కాదు ఈ కుసుమ నూనె శాఫ్లవర్ ఆయిల్ ప్రత్యేకత అదండి ఇక్కడ పొంగురాని నూనెలండి పొంగురాని నూనెలు మన షాపులోనే మీరు స్పెషల్ గా చూస్తారు ఈ స్పెషల్ ఏందంటే మన దగ్గర హైడ్రాలిక్ మెషిన్ మీద వాటర్ జల్లే పని లేదు స్క్రూ టైప్ మెషిన్ మీద కూడా వాటర్ జల్లే పని లేదు కాబట్టి మనకి ఈ ఆయిల్ వంట చేసినప్పుడు పొంగు రాకుండా ఉంటది నల్ల నువ్వుల నూనె పల్లి నూనె తెల్ల నువ్వుల నూనె నువ్వు పప్పు ఈ ఆయిల్స్ ఏవి కూడా పొంగు రావండి మనం నీళ్లు చల్లకుండా వేసే కోల్డ్ ప్రెస్డ్ మెషిన్స్ రెండు రకాల మెషిన్స్ మన దగ్గర ఉన్నాయి ఒకటి స్క్రూ మెషిన్ రెండోది హైడ్రాలిక్ మెషిన్ హైడ్రాలిక్ మెషిన్ వచ్చేటప్పటికి దక్షిణ భారతదేశంలో మొట్టమొదట మెషిన్ మన దగ్గరేనండి మీరు అది కూడా లైవ్ చూశారు ముందు వీడియోలో పురిడి పగల కొట్టిన తర్వాత డ్యామేజ్లు వచ్చే కొబ్బరితోటి ఈ ఆయిల్ మళ్ళీ వర్క్ చేయడం జరుగుతుంది ఇది పూజకు మాత్రమే తలకు రాసుకోవడానికి కూడా మనం రిఫర్ చేయమండి ఓన్లీ పూజ ఆయిల్కి మాత్రమే